హాయ్ వాస్, నమస్తే అండి. వనజా నాకు ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మీకు నేను మా టెరెస్ మీద బూడిద గుమ్మడి చెట్లను చూపిస్తానండి. మీకు బూడిద గుమ్మడి కాయలు కూడా ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఇది చూడండి, ఇది 12x12ది గ్రో బ్యాగు. దీంట్లో నాటినాము. ఓ చెట్టు ఉండేది ఇది. ఇది చూడండి, ఇలా పెద్దగా గ్రో అయిందండి. దీన్ని నాటి 2 నెలలు అయినాయండి. దీంట్లో పిందెలు చూడండి. నిన్న వర్షం వచ్చి పూతంతా రాలిపోయిందండి. చూడండి, ఇది పందిరేసినాం దీనికి. ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి. తర్వాత ఇది పిందేం పోతుందేమోనండి. ఇది చూడండి, ఎంత పెద్ద కాయ అండి. ఇది చూడండి, బాగా పెద్దగా వచ్చిందండి. ఇంకా పెద్దది అవుతానే ఉందండి చెట్టు. ఇంకోటి ఇక్కడ వేసినామండి, సేమ్. ఇది కూడా గ్రో బ్యాగ్లోనే 12x12 అంటే 1 ఫీట్ హైట్, 1 ఫీట్ ఇది ఉంటుందండి. ఇది చూడండి ఈ చెట్టు. దీనికి కొంచెము నీడ ఎక్కువ వస్తుందండి, అందుకనేమో ఎక్కువ పిందెలన్నీ పోతున్నాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ కాయ ఉందన్నమాట. చూడండి ఎంత పెద్ద కాయ, చూస్తున్నారా? చూడండి పెద్దగా కాయ ఉంది. ఇంకా అటువైపు పిందెలు ఉన్నాయండి, చిన్న చిన్న పిందెలు. సో మా టెరెస్ మీద మీకు చూపాలనని ఈ వీడియో చేశానండి. చాలా ఈజీగా మనము దీన్ని పెంచుకోవచ్చండి. చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఇంటి మీద టెరెస్ మీద పెట్టుకోవడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.